చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు ఈ పార్సెల్ రిసీవ్ చేసుకున్నాక కవర్ కట్ ఓపెన్ చేసి మెటీరియల్ అంతా చెక్ చేసుకోండి. చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. ఇఫ్ ఎనీ ఫిజికల్ డ్యామేజెస్ ఆర్ దేర్, ఏమైనా లోపల చీరలు చిరగటము అలా ఏమైనా ఉన్నాయనుకోండి, దానికి ప్రూఫ్ ఉంటుందండి, అప్పుడైతేనే యాక్సెప్ట్ చేస్తామండి. లేదు జస్ట్ ఊరికే మాకు ఫోటో పెట్టేసి చిరిగిపోయింది అంటే వీలు పడదండి. సో మీరు కంపల్సరీ శారీ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కవర్ కట్ చేసే దగ్గర నుంచి మీరు మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. మేము చాలా వరకు మేము మా స్క్రీన్ చేస్తాము చీరలు, ఏ చిరిగినాయి అలా డ్యామేజెస్ స్టెయిన్స్ ఏమన్నా ఉంటే మేమే రాకుండా చూస్తాము. ఒకవేళ వస్తే మేము మెన్షన్ చేస్తాం వీడియోలో. మన పాత వ్యూవర్స్ అందరికైతే బాగా తెలుసుంటుంది నేను ఎలా చేస్తాను. సో ఒకవేళ ఇంకా కూడా మా చేతిలోంచి కొంచెం మాకు కనపడకుండా ఏమైనా డ్యామేజెస్ ఉంటే దానికైతే ప్రూఫ్ కావాలండి కంపల్సరీ. సో మీరు మస్ట్ వీడియో తీయండి. కవర్ జస్ట్ ఊరికే చించేయకండి, వీడియో స్టార్ట్ చేసి కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్, జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ క్వార్టర్ డ్రెసెస్ అండి. క్వార్టర్ డ్రెసెస్కి ఇలా చికెన్ కర్రీ వర్క్స్ వచ్చినాయి. టాప్ ఇలా ఉంటుందండి. టాప్స్ అన్ని అంటే ఈ డిజైన్ కొన్ని కొన్ని ఈ డిజైన్ చేంజ్ ఉంది, బట్ ఫ్యాబ్రిక్ ఇలా మనకు కొంచెం సిల్క్ కోటా స్టైల్లో ఉంటుంది. మనకు జస్ట్ వాష్ అండ్ ఐరన్ అండి ఇది. మనకు స్టార్ట్ చేసుకోవడం అలా అవసరం లేదు. ఇలా ఉంది ఫ్యాబ్రిక్. ఈ పైన డిజైన్ చేంజ్ ఉంది, చూపిస్తాను నేను. ఇది చున్నీ, ఇది షల్వార్. దీనికి పింక్ షల్వారు, ఆనియన్ పింక్ టాప్, పింక్ కలర్తో ప్రింట్ అండి. ఇది చున్నీ కోటా, డోరియా చున్నీలు ఉంది. ప్యూర్ కాటన్ కోటా అండి. ఇలా ఫోర్ సైడ్స్ జరి బార్డర్ ఉంటుంది మనకు చున్నీలకి. ఇలా టాజిల్స్ ఉంటాయండి ఈ చున్నీ. ఇవి వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది షల్వార్. ఈ కోటా చికెన్ కర్రీ టాప్, ఇది చున్నీ, ఇది కాటన్ బాటమ్ ఉంటుందండి. కొన్ని ప్రింట్స్ ఉన్నాయి బాటమ్స్కి, కొన్ని ప్లెయిన్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్ అండి. వాష్ ఎట్ హోమ్ అండి. సేమ్ వే ఇది వైట్ అండి, ప్యూర్ మిల్కీ వైట్లో ఉంది ఇది. ఇది డిజైన్ ఇలా వచ్చింది, ఫ్లోరల్ డిజైన్ ఉంది దీనికి. ఇది దుపట్టా అండి. దుపట్టాలు ఇంకా నేను అన్నీ ఓపెన్ చేయట్లేదు, ఇలా ఉంటాయి. టాజిల్స్ ఉంటాయి మనకు చున్నీకి. ప్యూర్ కాటన్ కోటా చున్నీ అండి. ఇది షల్వార్ వైట్, ప్యూర్ వైట్ అండి. 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఆఫ్ వైట్ రెడ్, రెడ్ షల్వార్ అండి. మనకి డిజైన్ కూడా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కలాంటి డిజైన్ ఉందండి. చికెన్ కర్రీ వర్క్, ఇది చున్నీ ఆఫ్ వైట్ రెడ్. 2150 అండి, 2150 ప్లస్ షిప్పింగ్. లైట్ బ్లూ అండి, లైట్ బ్లూకి ఇలా డార్క్ బ్లూ షల్వార్, ఇది చున్నీ. ఇది ప్లెయిన్ షల్వార్ అండి, డార్క్ బ్లూ ప్లెయిన్ షల్వార్ చున్నీ. ఇది బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ షేడ్లో ఉంది దీనికి. ఇది చున్నీ అండి షల్వార్. ఆనియన్ పింక్ టాప్ అండి, బ్లూ కలర్ షల్వార్, ఇది చున్నీ టాప్. బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా, చాలా బాగున్నాయి. అండ్ టాప్స్కి ఇలా స్టార్చ్ పెట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదండి, జస్ట్ వాష్ చేసి ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. ఇది కూడా మన బ్లూ పీకాక్ బ్లూలో కొంచెం లైటర్ షేడ్ అండి ఈ దుపట్టా. దుపట్టా షల్వార్ టాప్ అండి, 2150 ప్లస్ షిప్పింగ్ అండి.
బ్లూ కలర్ చున్నీ అండి. ఇది బ్లూ కలర్ షల్వార్, ఈ షల్వార్కి ప్రింట్ ఉందండి. ఇది టాప్ బాగుంది అండి. టాప్ ఆఫీస్లకి అలా వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ అండి. ఇది ఒక లాంటి మన పింక్ అండి, మజంతా పింక్లో కొంచెం డార్క్ షేడ్. ఇది ఎల్లో కలర్ షల్వార్ అండి. దీనికి ఇలా చున్నీ వచ్చింది, దీనికి ఎల్లో గ్రీన్ పింక్ ప్రింట్ వచ్చింది. ఇది వచ్చేసి సేమ్ కలర్ టాప్ కానీ దీనికి ఆరెంజ్ కలర్లో ఇచ్చామండి. ఇది చున్నీ అండి, బాటమ్ కూడా ప్రింట్ వచ్చింది, బాగుంది. 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్లో ఉందండి. ఇది చున్నీ పింక్ షల్వార్. టాప్ గ్రే షల్వార్ అండి. ఇది ఆనియన్ మన పింక్ కలర్లో టాప్ ఉంది. ఇది చున్నీ గ్రే షల్వార్, లైట్ పర్పుల్ కలర్లో టాప్ అండి. దీనికి ప్యారెట్ గ్రీన్ చున్నీ. చున్నీ ఈ కలర్ అయితే ఎంత బాగుందో అండి, ఇంగ్లీష్ కలరు. దీనికి ఇలా బ్లూ కలర్లో షల్వారు, ఈ చున్నీ $2150 ప్లస్ షిప్పింగ్ అండి. డ్రెస్లన్నీ కూడా హోమ్ వాష్. ఇది ఆఫ్ వైట్ అండి, ఆఫ్ వైట్కి ఇలా ఉంది ఫ్యాబ్రిక్, ఇలా ఉంది చూడండి. ఇది వర్క్ ఇలా వచ్చింది బ్లాక్లో. ఇది దుపట్టా అండి, బ్లాక్ షల్వార్. పింక్ అండ్ ఎల్లో అండి, ఎల్లో కలర్ షల్వార్ చున్నీ. పర్పుల్ కలర్ టాప్, ఎల్లో కలర్ షల్వార్. ఇది బాగుంది, పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. ఇది కొంచెం డార్క్ పర్పుల్, పర్పుల్లో కొద్దిగా బ్రౌన్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి షేడ్. ఇది చాలా బాగుందండి దుపట్టా షల్వార్. లైట్ పింక్ అండి, ఇంగ్లీష్ పింక్, ఎంత బాగుంది కదా పింక్ కలర్. ఇది బ్లాక్ షల్వారు దుపట్ట. పింక్ కలర్ టాప్, బ్లూ షల్వార్. ఈ షల్వార్లో ప్రింట్ వచ్చిందండి దుపట్ట. ఆఫ్ వైట్కి పింక్, పింక్ చున్నీ, పింక్ షల్వార్. షల్వార్ పర్పుల్కి బ్లూ, పర్పుల్ అంటే ఎగ్జాక్ట్లీ పర్పుల్ కూడా కాదండి, కొంచెం మజంతా పింక్ బ్రౌన్ అలా కొద్దిగా పర్పుల్ షేడ్ కలిపితే మిక్సింగ్ షేడ్ ఎలా ఉంటుందో అలా ఉంది. దీనికి బ్లూ కలర్ షల్వార్, ఇది చున్నీ అండి. పింక్ పింక్ టాప్ అండి, షల్వార్ కొంచెం మ్యాంగో ఎల్లో షల్వార్. ఇది చున్నీ
బాగున్నాయండి. డ్రెస్సులు అన్నీ కూడా అన్నీ వాష్ అండ్ ఐరన్ అండి. స్టార్చ్ కూడా అక్కర్లేదండి టాప్స్కి. సో మీకు నచ్చిన ఫొటోస్ తీసి మాకు షేర్ చేయండి. అన్నీ ఒక్కొక్క పీసే ఉన్నాయండి. ఇవన్నీ అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అది చేశాక మీకు కొరియర్ చేస్తామండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.